ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూరు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆర్మూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడల వద్ద చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతేడాది కంటే ఈ ఏడాది ఎండలు ఎక్కువ ఉన్నందున ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా పట్టణంలోని వ్యాపార సముదాయాల నిర్వాహకులు తమ వ్యాపార దుకాణాలకు వచ్చే ప్రజలకు త్రాగునీటిని అందించడం కనీస బాధ్యతని సూచించారు. అదేవిధంగా ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్, మానిటరింగ్ సెల్ ఏర్పాటైందని కమిషనర్ తెలిపారు. ఆర్మూరు పట్టణ ప్రజలకు నీటి సరఫరాలో అంతరాయం కలిగితే వార్డ్ ఆఫీసర్ యశ్వంత్ సెల్ నెంబర్ 7729898135 కి కాల్ చేయాలని సూచించారు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్టపై సోమవతి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధ నవరాత్రి సిద్ధులగుట్టపైకి ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శివాలయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి రామాలయం, దుర్గామాత, దత్తాత్రేయ, అయ్యప్ప స్వామి, ఎల్లమ్మ తల్లి, ఏకశిల స్తంభం వద్ద గల హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సోమవతి అమావాస్య సందర్భంగా ఆ సిద్ధేశ్వరునికి మహిళా భక్తులచే ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ, వేద మంత్రోచ్చారణ మధ్య నందీశ్వర మహారాజ్ ఆశీస్సులతో సిద్ధులగుట్ట ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విచ్చేసిన మహిళా భక్తులందరికీ పూజా సామాగ్రిని మరియు వీటితో పాటు చిన్న శివలింగాన్ని భక్తులకు ఆలయ కమిటీ వారు అందజేశారు. 1.8 కొబ్బరికాయ కలుషాలతో శివలింగాన్ని తయారు చేసి ఆ సిద్ధేశ్వరుని మకుటం పెట్టి శివలింగానికి పంచామృతాలతో పూజలు చేసి మంగళారతులు ఇచ్చి షెడ్డు నుండి సన్నాయి మేళాలతో ఆ సిద్ధేశ్వరుని పల్లకి సేవ నిర్వహించారు. అన్నదాతలుగా వివరించిన ఇంద్రపురం శ్రీనివాస్ భూదేవి కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, కొడుగు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక్క దళం పెట్టినా చాలు, ఉంటే తీసుకొని పెట్టండి పక్కన దగ్గర.
సాక్ష్యమస్తే ఏరుగట్ల మండల కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వరిధాన్యం తేమ శాతం 17కు మించకుండా ప్రభుత్వ నిబంధనలకు లోబడి తీసుకురావాలని సూచించారు. రానున్న 2 రోజులు వర్ష సూచన ఉన్నందున రైతులు వరిధాన్యం కుప్పలను తడవకుండా టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం సీఈఓ జక్కని శ్రీనివాస్, సెంట్రల్ ఇన్ఛార్జ్ సతీష్ గౌడ్, సాయి పవన్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. రంజిత్
నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం కరేపల్లి వద్ద స్కూల్ బస్సు ప్రమాదం జరిగింది. కరేపల్లి నుండి భీమగల్ పాఠశాల విద్యార్థులతో వెళ్తుండగా మార్గ మధ్యలో స్కూల్ బస్సు చెట్టు ఢీకొంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయని సమాచారం. భీమగల్ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ బస్సుగా గుర్తించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. డిచ్పల్లి మండలం గణుపు గ్రామం నుండి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గణుపు గ్రామం నుండి పులసాని శ్రీనివాస్, కంచెట్టి గంగాధర్, ఎంపీడీసీ రామకృష్ణ మరియు డాక్టర్ లింబాద్రి, డాక్టర్ షాదుల్లా, సాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో సుమారు 50 మంది కార్యకర్తలు చేరడం జరిగిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మనకు అంత పాత్ర నాకైతే అంతా దరపల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ ఎన్ఎస్యూఏ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసరెడ్డి, మాజీ మంత్రి మండా వెంకటేశ్వరరావు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహిర్ బిన్ అమ్దన్, నాయకులు ఈరవత్రి అనిల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి, శేఖర్ గంగారెడ్డి, దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరా ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. దానికి బడ్జెట్ లో కూడా మనం 22,000 కోట్లు పెట్టినాం. ఇవాళ మనం చూసినట్లయితే బడ్జెట్ కూడా ఇలా విద్య, లాస్ట్ టైం మనం ఏమైంది 10 సంవత్సరాల్లో విద్య వైద్యం మొత్తం కూడా
సర్వనాశనం చేసి అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసు. సింగిల్ స్కూల్స్ టీచర్స్ అయితే ఒక 4,000 స్కూల్స్ మూతపడ్డాయి. ఎక్కడ కూడా నూతన భవనాలు లేవు, టీచర్లు లేరు, డిఎస్సి లేదు, రిక్రూట్మెంట్ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మనం మీరు బడ్జెట్ చూసినట్టయితే విద్యకు ఓన్లీ ఎడ్యుకేషన్కే 22,000 కోట్లు పెట్టినాం మనం, దగ్గర దగ్గర 12%. ఇది చరిత్ర, అది తెలంగాణలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు, మన తెలంగాణలో కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు. ఇవాళ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలో కూడా కలిసి దగ్గర దగ్గర 45,000 కోట్లు. అదేవిధంగా పంచాయతీరాజ్ సిస్టమ్, గ్రామీణాభివృద్ధి కొరకు పంచాయతీరాజ్ సిస్టమ్ కొరకు దాని కొరకు ఒక 45,000 కోట్లు. అంటే మన యొక్క ప్రయారిటీస్ మన బడ్జెట్లో ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించడం అన్నది, ఇవి మనం అంటే ఈ గత 10 ఏమంటారు ఈ అంటే 100 రోజులలో చేసినటువంటి ఈ విధానాలను కూడా ప్రజల దగ్గర తీసుకురాల్సిన అవసరం ఉంది. తర్వాత మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు నిన్న అనౌన్స్ చేసినటువంటి 5 న్యాయాలు, అంటే గ్యారంటీలు ఏదైతే ఉందో, యువకులకు సంబంధించింది కానీ, మహిళలకు సంబంధించింది కానీ, మరి రైతులకు సంబంధించింది కానీ, అదేవిధంగా కార్మికులకు సంబంధించింది, అదేవిధంగా మరి ఈ ఇసదారి అంటే జలగణన కానీ ఈ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి సంబంధించిన అంటే అధికారంలో పరిపాలనలో వాళ్ళ భాగస్వామ్యం ఎట్లా ఉండాలన్న దాని మీద ఈ 5 న్యాయాల మీద మనం తీసుకున్నాము. అవన్నీ కూడా మనకు పెద్దలు జీవన్ రెడ్డి గారు మన పార్లమెంటు అభ్యర్థిగా సోనియా గాంధీ గారు నిర్ణయించారు కాబట్టి వారి ఫోటోతోని సోనియా గాంధీ గారి ఫోటోతోని మనకు పాంప్లెట్స్ కూడా వస్తాయి, డూర్ పోస్టర్స్ వస్తాయి. సో మీరు ఎన్ఎస్యు స్టూడెంట్స్గా నేను కోరుకునే ఏంటంటే ఈ ఎజెండాను ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎజెండా తీసుకున్నదో 5 గ్యారంటీలు మనం ఇప్పుడు పార్లమెంట్లో ఎన్నికలు అయితే గెలిచిన తర్వాత ఏదైతే చేస్తామన్నామో అది ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. ఎందుకంటే మనంతా కూడా చదువుకున్న వాళ్ళు, పిల్లలు, యువకులు, మీరు మీ కుటుంబాలను ఫస్ట్ ఇంట్లో. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ మీ కుటుంబంలో ఓట్లను మార్చిందని చెప్తున్నారు. పిల్లలు ఎక్కువ మంది ఇప్పుడు ఇలా అట్రాక్ట్ అయ్యేది యూత్ పిల్లలు ఎక్కువ బీజేపీ సైడ్ కొంతమంది ఉన్నారు. అందరూ అనలేము, మనకు కూడా తక్కువలేరు, చాలా అలకంటే ఎక్కువనే ఉన్నారు. కానీ వాళ్ళు ప్రధానంగా చేసేది అంటే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను మార్చండి. అంటే నేనేమంటానంటే మనం కూడా ఈ 5 గ్యారంటీస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మీ కుటుంబ సభ్యులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మన ఇంట్లో కూడా అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, అక్కజనులు ఉంటారు, వాళ్ళకి అవసరం ఉన్న స్కీమ్లు ఇవి ప్రతి ఒక్క ప్రతి కుటుంబంలో ఎవరికి ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉపయోగపడేది. అందులో ఒక స్టూడెంట్ ఉంటాడు, ఒక వ్యవసాయదారుడు ఉంటాడు, ఒక మహిళ ఉంటుంది, ఒక కర్షకులు, కార్మికులు అందరు ఉంటారు. కాబట్టి మీరు ఈ 5 గ్యారంటీలను ఫస్ట్ మన కుటుంబంలో మార్పు తెద్దాం, ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీ గల్లీలో, తర్వాత మీ గ్రామంలో అట్లా ఒక అట్లా చేసుకుంటే మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 1,000 ఓట్లకు ప్రభావితం చేసే అంత శక్తి ఉన్న వాళ్ళు మీరు అందరు. మామూలు వాళ్ళేం కాదు, చూసే వయసులో చిన్నవాళ్ళు కానీ అంటే మీరు మామూలు వ్యక్తులేం కాదు, మీరు ఏదైనా సాధ్యమే చేయగలే అంత అసాధ్యులు. కాబట్టి మీరు ఏమంటారంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి, హాలిడేస్ ఉన్నాయి, మరి పెద్దలు మన అంటే తమ్ముడు బలమూరు వెంకట కూడా యాక్టివ్గా మొత్తం కూడా అన్ని పార్లమెంట్ తిరుగుతూ ఉంటాడు, మంచి ఇనిషియేటివ్ తీసుకున్నా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. మీరు ఒక 1 నెల రోజులే ఉంది ఇప్పుడు మన ఎన్నిది సరే 13 నాడు ఎన్నికైనా కానీ మనకు 10వ తారీఖు వరకే ప్రచారానికి అవకాశం ఉంటుంది. ఒక 1 నెల రోజులు ఉందనుకోండి, మనకు ఈ 1 నెల రోజులు ప్రొద్దున సాయంత్రం, స్పెషల్లీ ఇప్పుడు ఎండలు కాబట్టి సాయంత్రం 5 నుండి 10 గంటల వరకు రాత్రి మీరు మీ గ్రామాలు కానీ టౌన్లలో కానీ ప్రతి ఓటర్కు మన కాంగ్రెస్ పార్టీ ఎజెండా చేరవేయడమే లక్ష్యం.